ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అర్థమవుతారు, భార్య అర్థం కావడం చాలా కష్టం, భర్త అర్థం కావడం అంతకంటే కష్టం. స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇవాడు ఐన్స్టీన్ అంత గొప్పవాడైన నోబెల్ బహుమతి ఇద్దామని చూస్తున్నారు ఆయనకి. ఇవాడు ఉన్న భౌతిక శాస్త్రవేత్తలో స్టీఫెన్ హాకింగ్ అని మించిన వాడు లేడు. బ్లాక్ హోల్స్ మీద గొప్ప పరిశోధన చేసి సిద్ధాంతాలు బయటపెట్టాడు. పాలపంత అవతల అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని ఇటీవలే 4 రోజుల క్రితం చెప్పాడు ఆ మహానుభావు. ఆయనకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, ఏవి పనిచేయవు, ఒక మెదడు తప్ప. మనకే ఆయనకి తేడాది, మనకి అన్ని పనిచేస్తే మెదడు తప్ప. ఆయనకి ఏ అవయవం పనిచేయదు, ఒక మెదడు ఒకటి. ఆయన కంప్యూటర్లో పెట్టుకుని ఆ మెదడుతో అపూర్వమైన పరిశోధనలు చేశాడు. ఆయన్ని ఇంత పరిశోధనలు చేసి స్టీఫెన్ హాకింగ్ అద్భుతమైన విజయాలు సాధించాక పత్రికల వారు ఈ మధ్య ఇప్పుడు ఒక ఏడాది క్రితం ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఇన్ని రహస్యాలు కనుక్కున్నారు కదా, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే మై వైఫ్ అన్నాడు. ఆశ్చర్యమండి, మై వైఫ్ అన్నాడు, నా భార్య నాకు అర్థం కాలేదన్నాడు. ఏమిటంటే నిజంగానేనండి, అది చిత్రమైన జీవితం. అది ఆయన కళ్ళు లేవు, చెవులు లేవు, ఏ అవయవాలు లేవు మెదడు తప్ప. కానీ ఒక స్త్రీ ఆయన్ని 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలకంది అపారమైన సేవ చేసింది. చాలా త్యాగం చేసింది అవడం చెప్పాలి, చాలా సేవ చేసింది. అంటే కుంటితనం గుడ్డితనం అన్నీ ఉన్నవాడిని చేసుకోవడం ఏమిటి, సేవ చేయడం ఏమిటి, చేసింది, చాలా శ్రద్ధగా చేసింది. అసలు ఈయన పరిశోధనలకు ఆవిడ కారణం, అలా ఉన్నప్పుడు చేయగలిగారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరు పిల్లల్ని కన్నా ఆవిడ ఓ 10 ఏళ్ళలో ఎంతో సంసారం చేశాక ఫర్ ఎ సింపుల్ రీజన్ షీ లెఫ్ట్ హిమ్. చాలా చిన్న కారణానికి వదిలేసింది, విడేకునిచ్చింది. ఈయన పాపం నిన్ను చేసుకోమని నేను అనలేదు, చేసుకున్నావు, వెళ్ళిపోతాను అంటున్నావు, వెళ్ళిపో, నేను ఎవరిని ఆపాలనే ఉద్దేశం నాకు లేదు, ఆపలేను కూడా, నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను ఎక్కడ ఆపుతాను, నీ ఇష్టం అన్నాడు. కానీ పత్రికల వాళ్ళు అడిగితే చెప్పాడు, నాకు ఆశ్చర్యం అండి, చిన్న కారణానికి వదిలేసి ఏమిట, ఎవరో వచ్చినప్పుడు లోపల నుంచి పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాట 2-3 సార్లు. అయ్య బాబాయ్, అంత నేరమా అది? ఆశ్చర్యంగా లేదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం ఆడామగా తేడా లేకుండా ఆలోచించండి, మేము ఆడాళ్ళమని ఆలోచించొద్దు, ఎవరికైనా ఉంటుంది. ఒక్కోసారి మనం పెద్ద విషయాలు వదిలేస్తాం, చిన్నవి పట్టించుకుంటాం. కుంటివాడితో గుడ్డివాడితో అవిటివాడితో సంసారం చేస్తావా, ఇద్దరు పిల్లల్ని కంటావా, పెంచుతావా, అంత సేవ చేస్తావా, ఇంత త్యాగం ఉన్నదాని ఏదో 2-3 సభల్లో లేకపోతే ఎవరో వచ్చినప్పుడు నిన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాడని వదిలేస్తావా? అదంత ముఖ్య విషయమా? మనిషి బుద్ధి అండి. అందుకే ఆయన అన్నాడు, ఇన్ని పరిశోధనలు చేశారు మీకు అర్థం కాదు ఏమిటంటే ఇట్స్ మిస్టీరియస్ మై వైఫ్ అన్నాడు. అందుకే నాకు తెలుగులో అనిపిస్తుంది సరదాకి, అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అని. ఆలుమగల మధ్య దంపతుల మధ్య పొరపచ్చారు ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకే, గొప్ప విషయాలు మనం అర్థం చేసుకుంటాం, గొప్ప త్యాగాలు చేస్తాం, చివరికి చిన్న విషయం దగ్గరికి వచ్చి దెబ్బలాడేస్తుంటాం. అది అంత ముఖ్యమా? అదే సంపదలందు కాలం తాల్మీయన, ఆపదలు వస్తే ధైర్యంగా ఉండు, సంపద వస్తే కసిపు కొన్నాళ్ళు తట్టుకో, గర్వపడదు, దానికి తట్టుకోవాలి, దీనికి తట్టుకోవాలి. అంటే ఏం చేయాలి తెలుసా? ఆపదని గుర్తు చేసుకోవడం మానేసినట్టే మనం సంపన్నులో ఉన్న విషయం కూడా తరచు గుర్తు చేసుకోవడం. ఏది గుర్తు చేసుకోవాల్సిన పని? అలా ఎక్కడిదక్కడ వదిలేయడం, ఎక్కడిదక్కడ వదిలేయడం. మీకు విద్యార్థులకి జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం, కానీ మేము పెద్దవాళ్ళు అయ్యాక జ్ఞాపక శక్తి ఎంత తగ్గిపోతే అంత మంచిదమ్మా. అసలు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఒకటే సూత్రం, గుర్తుపెట్టుకోవడం అంత దుఃఖం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. మర్చిపోవడమే సుఖం, చాలా సుఖం. మీకు విద్యార్థులు, మీరు చదువుకునేవాళ్ళు, మీ వయసులో నేను జ్ఞాపక శక్తి కోసం చాలా కృషి చేశాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వేళ, షష్టిపూర్తి సంవత్సరం, నాకు విళంబిలో పుట్టాను, మళ్ళీ విళంబి వచ్చింది. ఈ 60వ ఏట నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే, వీలైనన్ని వదిలేయి, వీలైనన్ని మర్చిపో, వీలైనన్ని వదిలేయి. గుర్తున్నదే ఉంటుంది, లేదు లేదు. చివరికి ఈ శరీరం ఎక్కడే ఉంటుంది? ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సమస్తం అన్ని దీని మీద జుట్టున్నా లేకపోయినా అన్నీ ఇక్కడే ఉంటాయండి. నేను ఎక్కడికెడతానో మీరు పట్టుకోగలరా? మరణమే వస్తే నా కూడా వచ్చేది నేనే, నా భార్య రాదు, పిల్లలు రారు, ఎవరు రారు, నా కూడా నా శరీరమే రాదు, నేను ఒక్కడనే వెళ్ళాలి. మరి 60 ఏళ్ళు దాటేకైనా దానికి సిద్ధంగా లేకుండా ఇంకా నేను అది సాధించాలి, ఇది 7 సాధించేది, పెళ్ళని సాధించాను, ఇప్పటికే 20 ఏళ్ళ పట్టు చాలు, ఇంకా సాధించక్కడ.